వీళ్ళందరిలో స్టేజ్ మీద కలవటం అన్నది ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ బీయింగ్ విత్ యూ ఆల్. అండ్ సో అండ్ తర్వాత నేను తాప్సీ ఇందాక ఒక మాట అన్నారు, చాలా కాలం అయింది ఎందుకు తెలుగు సినిమాల్లో మీరు చేయట్లేదు అడిగితే కనుక ఐ డోంట్ హ్యావ్ ఎనీ క్లియర్ కట్ ఆన్సర్ బికాజ్ ఐ వాజ్ బిజీ ఇన్ హిందీ, ఐఎమ్ బిజీ అండ్ ఐ డోంట్ నో ఆన్సర్ అని. బట్ నేను అంటున్నాను ఇప్పుడు నేను జుమ్మంది నాదం చూసేసరికి అబ్బాయి ఎంత యాక్టివ్గా ఉంది, ఎంత బాగుంది, స్ట్రైకింగ్గా ఉంది, వావ్ అనుకున్నాను. కానీ అప్పట్లో నేను పాలిటిక్స్కి వెళ్ళిపోయి తనతో చేసే అవకాశం నేను చేజిక్కించుకోలేను. అది ఒకసారి ఇలాంటి వాళ్ళు చూసినప్పుడు నేను ఎందుకు పాలిటిక్స్కి వెళ్ళాలని అనిపిస్తుంటున్నాను, వెళ్ళానా అని రిగ్రెట్స్ ఫీల్ అవుతుంటాను. కానీ ఏమో అన్నది కదా, ఇప్పుడు నాకు అనిపిస్తుంది నిరంజన్ అమ్మాయి గాజులో ఛాన్స్ ఇచ్చావు, మూడు స్పెషల్ క్యారెక్టర్స్ ఇచ్చావు కదా, ఈసారి మెయిన్ క్యారెక్టర్స్గా తనకే నాకు ఎందుకు ఇవ్వకూడదు, కమిట్ చేద్దాం. ఓకే, సో మా నిర్మాత మీరే అవ్వాలి. ఓకే, డైరెక్టర్లు ఎవరైనా కుర్రలు ఎవరైనా సరే లాటరీ టికెట్లు వేసి ఒకరు పికప్ చేయొచ్చు చాలు. సో సార్ కానీ అమ్మా నువ్వు ఆ సినిమాలు చేసిన పవర్ఫుల్ క్యారెక్టర్స్ చేసి అమితాబ్ బచ్చన్ గారిని డామినేట్ చేస్తారు చేస్తే కనుక సుమ ఒప్పుకోదు, నేను ఒప్పుకోను. నేను ఒప్పుకోను. చెప్పు సుమ ఎలా ఉండాలి సుమ, మనం అంటే గౌరవంగా ఉండాలి కదా. అంతే సార్, అంతే. తినేస్తే తనతో డేంజర్ ఏంటంటే ఆల్ రైట్ బట్.